మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు బుల్లెట్ల మారిగా దూసుకుపోతున్నారు. ఇవన్నీ చూస్తామంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% మన ప్రభుత్వం వస్తుంది, అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇంత ఎండలో కూడా సింగనమల నలుమూల నుంచి వచ్చారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు టోపీలు పెట్టుకొని. యుద్ధానికి మేము సైతం సై అనే పరిస్థితికి వచ్చారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇంత ఎండలో మీరందరూ వచ్చారంటే ఎండలో ఎండుతూనే మా కోసం ఎదురు చూస్తున్నారంటే ఇది మీకుండే అంకిత భావం. సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎగురుతుంది. మీ అందరి ఆలోచన ఒకటి, భవిష్యత్తుపై ఒక ఆశ, నమ్మకం మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. ఈ ఎన్నికలు అందరం తమ్ముళ్ళు జెండాలు దించాలి, జెండాలు దించాలి, వాళ్ళు కనపడాలి, దించండి అన్ని జెండాలు. ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలని. ఇంకో పక్క మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ప్రజాగళంతో నేను మీ దగ్గరికి వచ్చాను. ప్రజాగళం ఎక్కడ పోయినా చూస్తున్నాను ఉధృతంగా ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు? మే 13న. ఆ తీర్పు ఇక్కడ శ్రావణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి. నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశయులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది, మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ 13న. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్న, ఆడబిడ్డలు ఒక విషయం, సమయం తక్కువ ఉంది, 46 రోజులుంది. నరకాసురుని చంపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేస్తే నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత, నీ ఇక్కడ చూస్తే పద్మావతి అని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బటన్లు నొక్కారో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. వాస్తవాలని మీ ఇంట్లో మాట్లాడండి. మీకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా చర్చ చేసే రోజుది. నేనేమంటున్నానంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఆలోచించిన, అందరూ కరెంటు వాడుతున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడా లేదా? తగ్గించాడా తమ్ముళ్ళు? కరెంటు సక్రమంగా వస్తా ఉందా? 200 రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత బిల్లు పే చేస్తున్నారు మీరు? 1000 రూపాయలు అవునా కాదా? అంటే
ఐదు రెట్లు పెంచేసి నేనేదో బటన్ నొక్కా బటన్ నొక్కానంటాడు. నేను అడిగా, నువ్వు బటన్ నొక్కడం కాదు, నువ్వు బొక్కింది ఎంతో కక్కిచ్చే బాధ్యత మాది. రేపు ఎన్నికల తర్వాత ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా, చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? ఎవరు? పన్నుల భారం కడాన మీరు ఆలోచిస్తే మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది మందుబాబులు కూడా ఉంటారు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టలా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 140 రూపాయలు పెంచాడా లేదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? తాడేపల్లి కొంపకు పోయింది. అంటే పేదవాళ్ళంటే చులకన, మీ రక్తాన్ని తాగుతున్నాడు, ఇచ్చే మద్యమైనా సరే నాణ్యత ఉంది తమ్ముళ్ళు, అది తాగితే గోయిందా గోయిందా, అవునా కాదా? నాణ్యత లేని మద్యం. మళ్ళా దానికి ఒక పేరు పెట్టాడు, రేట్లు పెంచుకుంటూ పోతాడంట, మీరు తాగేవాళ్ళు నిలిపేస్తారంట, అదే మద్యపాన నిషేధం అంట. ఎవడి చెవులో పూ పెడతాడు జగన్మోహన్ రెడ్డి? అందరూ కలిసి రేపు మనిషికి ఒక పూ జగన్ చెవులో పెడితే బుద్ధి వస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుటుంబాలు నష్టపోయినాయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతున్నారు, వీరోచితంగా పోరాడుతున్నారు, తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా? వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? మెగా డిఎస్సి పెట్టాడా మీకు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పెట్టలేదంటే, ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మనం వస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడే చూశారు, అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు. జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని, పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్, అవునా కాదా?